కరోనా మనకి పరిశుభ్రతను ఉన్నదాంట్లో ఎవరికైనా సహాయం చేయాలన్న సేవా నిరతి మన ఆరోగ్యాన్ని పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాలన్న అంశాన్ని బోధిస్తుంది. నమస్తే, ఐఎమ్ ప్రవీణ తోట. ఐ వర్క్ ఫర్ విమెన్ ఎంపవర్మెంట్ అండ్ యూత్ ఎంపవర్మెంట్ త్రూ ఎంటర్ప్రినర్షిప్. యాజ్ అ విమెన్ ఇన్ విజన్, ఐ స్టార్టెడ్ విత్ అ సింపుల్ విజన్ టు మేక్ హోమ్ మేకర్స్ అస్ హోమ్ ప్రినర్స్ అండ్ హెల్ప్ దెమ్ టు స్కేల్ అప్ అస్ అన్ ఎంటర్ప్రినర్స్. సో ఇట్ స్టార్టెడ్ వే బ్యాక్ few years and digital atmosphere ni already ma women upayoginchukuntunnaru social media dwara whatsapp telegram and facebook dwara vaalla marketing chestunnaru. It's a free business platform which is used by more than 2000 women upayoginchukuntunnaru. Aithe corona ku mundu kondar interest ni vaallu chese vaallu, tarvata vaalla job udyogalu kolipovadam okati, తర్వాత వేరే ఆల్టర్నేటివ్ బిజినెస్ చూసుకోవాలనే ఉద్దేశంతో ఎవరైతే గృహిణిలో ఒక కస్టమర్గా ఉన్న వాళ్ళు ఈ ప్లాట్ఫామ్ ఆల్రెడీ రెడీగా అవైలబుల్ ఉండడం మూలంగా దాన్ని ఉపయోగించుకొని వాళ్ళ లైవ్లీహుడ్ని వాళ్ళు ఇచ్చేసుకోగలుగుతున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ విమెన్ ఫర్ విమెన్ అనే ఉద్దేశంతో మా విమెన్లో ఎవరైతే బ్యూటీషియన్స్ ఆ టైంలో కరోనా టైంలో వాళ్ళకి బిజినెస్ లేదు, సో వాళ్ళ కోసం మేము అమౌంట్ కూడా రేజ్ చేయడం జరిగింది. దీంట్లో ఎవరెవరు ఉంటారంటే హోమ్ బేకర్స్ ఉంటారు, ఒక ప్లాంట్స్ యూనో నర్సరీ టైప్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ అమ్మేవాళ్ళు ఉంటారు, ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు, తర్వాత కర్టన్స్ వుడెన్ కర్టన్స్ చేసే వాళ్ళు ఉంటారు, అలా ఇతర ఇతర బిజినెస్లు మైక్రో గ్రీన్స్ చేసుకునే వాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరికీ ఒక ఫ్రీ బిజినెస్ ప్లాట్ఫామ్, 2000 మందికి దే కెన్ రీచ్ అవుట్ కస్టమర్ బేస్ ఉండటం వల్ల ఈజీగా నిలదొక్కగలుగుతున్నారు. ఇది కాకుండా ఒక చైర్పర్సన్ తెలంగాణ ఆఫ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎంఎస్ఎంఈ ద్వారా ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరిగింది. సో అందరికీ నేను ఐ పుట్ ఆల్ ఎఫర్ట్స్ టు మేక్ ఇట్ రీచబుల్ టు ఎవ్రీ వన్. సో ఇది 20 సెషన్స్. సో ఈ 20 సెషన్స్ లో వాళ్ళు చాలా నేర్చుకుంటారు, అంటే ఒక పార్ట్నర్షిప్ ఎలా చేసుకోవాలి, ఒక ఒక ప్రోడక్ట్ ని మార్కెట్లోకి ఎలా తీసుకెళ్లాలి, ఎలా మనం వైబులా కాదా అని తెలుసుకోవాలి, సో దానికి సెగ్మెంటేషన్ ఎలా చేయాలి, ఎట్ ద సేమ్ టైమ్ ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి, ఎలాంటి యూనో ఆర్గనైజేషన్స్ ఇప్పుడు ఎన్ఎస్ఐసి ఉంది, కేవీఐసి ఉంది, సో ఎంఎస్ఎంఈ డిఎంస్, ఎలాంటి ఆర్గనైజేషన్ ఎలా రీచ్ అవ్వాలి, మనకి చాలా స్కీమ్స్ స్టాండప్ ఇండియా అన్ని అంటున్నాం కాబట్టి అవి అసలు ఏంటి అని వాటి పేర్లు కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలా చాలా ఉపయోగపడింది. ద ప్రౌడ్ మూమెంట్ ఈస్ నేను 700 పైగా వాళ్ళని మొబిలైజ్ చేయగలిగాను. సో తద్వారా డెఫినెట్ గా అంతమంది ఎంటర్ప్రినర్స్ కాకపోయినా ఆ సీడ్ ప్లాంట్ చేయడం జరిగింది. అండ్ అనదర్ థింగ్ ఇస్ దీంట్లో 150 మెంబర్స్ ని కిషోరి వికాస్ వాలంటీర్స్ స్లమ్ కిడ్స్ కి టీచ్ చేసే వాళ్ళకి నేను సశక్తి భారత్ లో నేను 4 మెంబర్ని తద్వారా నేను ఫ్రీగా స్పాన్సర్షిప్ చేయడం జరిగింది. అదే కాకుండా ఈ ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అటెండ్ అయిన తర్వాత వాళ్ళకి మార్కెటింగ్ ఎలాగో విమెన్ ఇంజన్ ద్వారా వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడానికి ప్లాట్ఫామ్ ఉపయోగించుకుంటున్నారు. అది కాకుండా వీళ్ళని ఎగ్జిబిటర్స్ అంటే గ్లోబల్ సమ్మిట్ జరిగాయి, దాంట్లో ఎగ్జిబిట్ ఎలా చేసుకోవాలి, గ్లోబల్ సమ్మిట్ అంటే డిజిటల్ ప్లాట్ఫామ్, సో దానికి ఫ్రీగా చేస్తే తప్పితే విమెన్ పాల్గొనలేకపోతారు. సో దానికి నేను స్పాన్సర్షిప్ తేవడం జరిగింది. 150 ఎగ్జిబిటర్స్ పైగా దాంట్లో పాల్గొన్నారు. తద్వారా వాళ్ళకి ఒకటి డిజిటల్ అట్మాస్ఫియర్ గురించి నేర్పించడం, అంటే ఎలా దాన్ని ఉపయోగించుకొని నేర్పించడం జరిగింది. వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, ఆహా గ్లోబల్ మార్కెట్ లో ఇలా మనము ప్రొజెక్ట్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ లో వాట్ ఐ రియలైజ్డ్ ఇస్ వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేయని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే దాన్ని అంటే ఆత్మ నిర్భర్ భారత్ అంటున్నాం కానీ అది ఎంతవరకు రిజిస్ట్రేషన్ అయితే తప్పితే ఆ స్కీమ్స్ వాడుకోలేమనే విషయం తెలియట్లేదు. సో ఆ ప్రక్రియలో నేను వేరే ఆర్గనైజేషన్స్ తో టైప్ తో ఉద్యమ రిజిస్ట్రేషన్స్ ఫ్రీ డ్రైవ్ ఒకటి, ఎట్ ద సేమ్ టైమ్ స్కిల్ డెవలప్మెంట్, వాళ్ళకి కొన్ని ఏదో తెలుసుంటుంది, ఇంట్రెస్ట్ ఉండింటుంది, ప్యాషన్, కానీ ఒక విధిగా ఒక ప్రాసెస్ లో నేర్పాలి కనుక స్కిల్ డెవలప్మెంట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ డెఫినెట్ గా విమెన్ కి ఫ్యూచర్ లో వాళ్ళు నిలదొక్కుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అదే కాకుండా నేను ఇంకా 2 అసోసియేషన్స్ అసోసియేట్ అయ్యాను, అల్కాపూర్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అండ్ ఈసీ మెంబర్ అండ్ విమెన్ కన్వీనర్. దాంట్లో మేము ఫుడ్ సప్లై కూడా చేయడం జరిగింది నీడీ వాళ్ళకి, యూనో మున్సిపల్ యూనో స్వీపర్స్ కి, సో మైగ్రెంట్ వర్కర్స్ కి. అట్ ద సేమ్ టైమ్ వాట్ వీ హావ్ రియలైజ్డ్ ఇస్ యాజ్ మణికొండ, యాక్చువల్లీ ఆల్ కాలనీ ఫెడరేషన్ ఆఫ్ ఆల్ కాలనీస్ మణికొండలో 30 కాలనీస్ ఉన్న ఫెడరేషన్ లో నేను వీపీ కూడాను. తర్వాత అటర్వో ఒక ఇనిషియేషన్ తో తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనుకున్నాము, ఎందుకంటే ప్లాస్టిక్ బ్యాన్ చేయడము ఇవన్నీ ఇంటర్లింక్డ్. సో యాజ్ అ పార్ట్ ఆఫ్
కరోనా ప్రాసెస్ లో మనం ప్లాస్టిక్ కూడా ఎక్కువ వాడడం స్టార్ట్ చేసాము మాస్క్ విధంగా ఏందో ఏదో విధంగా ఏందో సో తడి చెత్త పొడి చెత్త ఎప్పటి నుంచో అనుకుంటున్న విషయమే కానీ అటర్వా ఇనిషియేషన్ తో నేను పార్కుల్లోకి వెళ్లి అల్కాపూర్ టౌన్షిప్ లో పిల్లలకి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పడం జరిగింది ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ చేయడం జరిగింది హోప్ సో దట్ యు దట్ విల్ గెట్ ఇంప్లిమెంటెడ్ సూన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ హెవెన్ హోమ్ సొసైటీ వరలక్ష్మి గారు మీరు ఇలా ఎస్ఎంఈస్ కి హెల్ప్ చేయడానికి కూడా ఒక యూనో కోవిడ్ టైంలో పాండమిక్ టైంలో అందరికీ హెల్ప్ అవుతుంది కనుక ఎందుకంటే ఎంఎస్ఎంఈ బీయింగ్ ద బ్యాక్ బోన్